కేసీఆర్ పాలనలో మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన విద్యా వైద్యం అందుతున్నాయని మంత్రి సత్యవతి రాథోడ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనాలను ప్రభుత్వ హాస్పిటల్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న బ్లాకులను కలెక్టర్ అభిలాష అభినవ్, జెడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. రెండు నెలల్లోగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ను 300 పడకల స్థాయికి పెంచామని, అందుకనుగుణంగా సిబ్బందిని నియమించామని మంత్రి తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్ కు వచ్చే అవకాశం ఉందని, జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆర్ఎండ్బి అధికారులతో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఎప్పుడో పని మొదలైంది, కొంత పని స్లోగా అవుతుంది, అది రెండు నెలల్లో పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా స్టాఫ్ క్వార్టర్స్ కూడా వేరే అనుమానాలు లేకుండా ఆ కలెక్టరేట్ కాంపౌండ్లోనే, అది మొత్తం 22 ఎకరాలు ఉంది కాబట్టి, ఇక్కడ ప్రతి గుంట విలువైంది కాబట్టి అక్కడే చేపట్టే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి ఫుల్ షేప్లో ఏ క్వార్టర్స్ ఎట్లు ఉండాలి, దేనికి ఎంత ల్యాండ్ ఉండాలి, హెలిప్యాడ్ ఎక్కడ రావాలి, అక్కడ నుంచి హై టెన్షన్ పవర్ లైన్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఎక్కడ షిఫ్ట్ చేయాలనేది కూడా ఆలోచించడం జరిగింది. అలాగే మహబూబాద్ ఏరియా హాస్పిటల్లో ఈ హాస్పిటల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మనకు మెడికల్ కాలేజ్ వచ్చి ఉంది కాబట్టి, మెడికల్ కాలేజ్ రావడానికి మరి ఏదైతే ఆ కండిషన్ నామ్స్ ప్రకారం ఇది 300 పడకల హాస్పిటల్గా మనం చూపించుకోవాలి కాబట్టి, వాళ్ళు విజిట్కి వచ్చే వరకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చేలోపే దీన్ని 300 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసుకున్నాం. దానికి సంబంధించి స్టాఫ్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకున్నాం, డాక్టర్లు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. అలాగే ఈ 300 బెడ్డెడ్ హాస్పిటల్గా కావాలి అని అంటే, మరి మొన్న మనం కోవిడ్ కోసం కట్టుకున్న బిల్డింగ్లో ఒక ఫ్లోర్ని అడిషనల్గా ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవటం, ఈ బిల్డింగ్ కూడా రెండు ఫ్లోర్లు వేసుకోవటం, ఇది కొంతమంది దాతలు వచ్చి ముందుకొచ్చి ఇచ్చారు. ఇదేమో డిఎంఎఫ్టీ నుంచి ఇచ్చుకున్నాం. మిగతా పాత బిల్డింగ్ సంబంధించి సుమారు 150 పడకలు ప్రీ ఫ్యాబ్రికేటెడ్తోని ఆ 150 పడకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి టెండర్స్ అయిపోయినాయి, ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. నిజంగా ముఖ్యమంత్రి గారు మహబూబాద్ ఏరియా హాస్పిటల్, ఒకప్పుడు ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్గా అప్గ్రేడ్ కావాలంటే అనే చాలా సమయం పట్టేది, కానీ వారి చొరవతోని మారుమూల ప్రాంతమైన మహబూబాద్ ఎక్కువ మంది గిరిజనులు పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్లకు నాణ్యమైన విద్య, కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా అందియాలనే ఉద్దేశంతో మనకు మెడికల్ కాలేజ్ ఇవ్వటం, ఇప్పటి నుంచి అన్ని సూపర్ స్పెషాలిటీ మరి వైద్యం మరి వైద్యులు అన్ని సౌకర్యాలతో మనకు అందుబాటులో రావడం చాలా సంతోషించదగ్గ విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ